హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం స్కిన్ షైన్ సోప్ను రివ్యూ చేయబోతున్నాము. అంటే ఈ వీడియోలో స్కిన్ షైన్ సోప్ యొక్క ఉపయోగాల గురించి, సైడ్ ఎఫెక్ట్స్ గురించి, అలాగే ఈ స్కిన్ షైన్ సోప్ను ఎవరెవరు వాడాలి, ఏ విధంగా వాడాలి, ఎంతవరకు వాడితే బెస్ట్ రిజల్ట్ని పొందవచ్చు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఓకే ఫ్రెండ్స్, ఈ స్కిన్ షైన్ సోప్ను క్యాడిలా అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అలాగే ఈ కంపెనీ వచ్చేసి ఈ సోప్ను 75 grams మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఈ సోప్ యొక్క కాస్ట్ వచ్చేసి 75 rupees, అంటే 75 రూపాయలుగా బయట మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం ఈ స్కిన్ షైన్ సోప్ను వాడడం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఈ స్కిన్ షైన్ సోప్ను ముఖ్యంగా చాలామందిలో కలిగే పింపుల్స్ అనే సమస్యకు వాడుతూ ఉంటారు. అంటే ముఖంపై మొటిమలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, సో వారికి ఈ సోప్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ సమస్యతో టీనేజర్స్ ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. మరి అటువంటి వారికి ఈ స్కిన్ షైన్ సోప్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. మరి అలాగే ఎవరికైతే ఆయిలీ స్కిన్ కానీ డ్రై స్కిన్ కానీ ఉంటే వారికి ఈ స్కిన్ షైన్ సోప్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే ఈ స్కిన్ షైన్ సోప్ అనేది ముఖానికి ఉండే నేచురల్ కలర్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే స్కిన్ షైన్ సోప్ అనేది ఒక ఫెయిర్నెస్ సోప్. ఫెయిర్నెస్ అంటే కేవలం తెల్లగా అవడమే కాదు, మనకు ఉండే నేచురల్ కలర్ అనేది మెయింటైన్ చేయడం కూడా ఫెయిర్నెస్ అవుతుంది. ఈ సోపే కాదు, ఏ క్రీమ్ అయినా ఏ సోప్ అయినా పుట్టుకతో వచ్చి మన కలర్ని చేంజ్ చేసి తెల్లగా మార్చేవి ఏవీ లేవు. అలా కాదని మీరు ఏ సోప్ కానీ ఏ క్రీమ్ కానీ వాడినా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కలుగుతూ ఉంటాయి. కొన్ని రకాల క్రీమ్స్ కానీ సోప్స్ కానీ వాడడం వల్ల ముఖం అనేది తెల్లగా మారుతుంది. అయినప్పటికీ వాటిలో స్ట్రాంగెస్ట్ స్టెరాయిడ్ని వాడుతూ ఉంటారు. మరి వీటిని లైఫ్ లాంగ్ అలానే వాడుతూ ఉండాలి. వీటి వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఎటువంటి క్రీమ్ని కానీ సోప్స్ కానీ ముఖం తెల్లగా అవడానికి మాత్రం ట్రై చేయకండి. సింపుల్గా చెప్పాలి అంటే ఈ స్కిన్ షైన్ సోప్ అనేది పింపుల్స్ అనే సమస్యకు చాలా చక్కగా పనిచేస్తుంది. ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే డీప్ క్లీన్సెస్ టు ప్రివెంట్ ఎసినీ అండ్ పింపుల్స్. అంటే ఈ పింపుల్స్ అనేవి ఎక్కడైతే ముఖంపై ఉంటాయో డీప్గా క్లీన్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఈ స్కిన్ షైన్ సోప్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ స్కిన్ షైన్ సోప్కి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇందులోని వాడే ఇంగ్రీడియంట్స్ అనేవి హెర్బల్ ఇంగ్రీడియంట్స్ అనేది చెప్పాలి. ఎందుకంటే ఇందులోని సోడియం పామిటేట్, సోడియం పామ్ కెర్నలేట్, విటమిన్ ఈ, టీ ట్రీ ఆయిల్, ఆరెంజ్ పీల్ ఎక్స్ట్రాక్ట్, లెమన్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్, ఇలా చాలానే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ని వాడడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం ఈ స్కిన్ షైన్ సోప్ను ఎవరెవరు వాడాలి, ఏ విధంగా ముఖానికి అప్లై చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ స్కిన్ షైన్ సోప్ను కేవలం 12 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు మాత్రమే వాడవలసి ఉంటుంది. అలాగే ఈ స్కిన్ షైన్ సోప్ను మనం రోజువారీ కామన్గా ఉపయోగించే సోపులానే వాడవచ్చు. ముందుగా ముఖాన్ని బాగా శుభ్రం చేసుకుని ఈ సోప్ని రోజులో 3 సార్లు, అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఇలా రోజులో 2-3 సార్లు వరకు ఈ సోప్ని వాడవలసి ఉంటుంది. ముఖంపై మొటిమలు పోవడానికి ఈ సోప్ని 15-20 days వరకు వాడవలసి ఉంటుంది. అలాగే ఈ సోప్ని వాడుతున్నప్పుడు తలపై వెంట్రుకలకు తగలకుండా చూసుకోవాలి. అలాగే ఈ సబ్బు నుండి వచ్చే నురగ అనేది కంటిలోకి పోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక మెడికేషన్ సబ్బు కనుక లేనిపోని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, ఈ స్కిన్ షైన్ సోప్ను ముఖ్యంగా చిన్నపిల్లలకు అలాగే గర్భిణీ స్త్రీలకు దూరంగా ఉంచడం చాలా మంచిది. అలాగే మరి ఇందులో వాడే మెడిసిన్స్ ఏంటంటే సోడియం పామిటేట్, సోడియం పామ్ కెర్నలేట్, విటమిన్ ఈ, టీ ట్రీ ఆయిల్, ఆరెంజ్ పీల్ ఎక్స్ట్రాక్ట్, లెమన్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అనేవి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్గా వాడడం జరిగింది. అయినప్పటికీ కొందరి స్కిన్ అనేది ఆ సోప్కి అడ్జస్ట్ కాక కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా రేర్గా కలుగుతూ ఉంటాయి. సో అవేంటంటే స్కిన్ డ్రైగా అయిపోవడం, దురద పట్టడం వంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ టైంలో ఈ సోప్ను వాడడం ఆపివేయడం చాలా మంచిది. అలాగే వారిని ఖచ్చితంగా డాక్టర్ని కానీ ఫిజిషియన్ని కానీ కన్సల్ట్ చేయడం చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మెడిసిన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.